నుంచి హైదరాబాద్ వరకు హై స్పీడ్ రైల్ కారిడార్ ను నిర్మించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. లోక్సభలో ఎంపీ జ్ఞానతి రవి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. దేశవ్యాప్తంగా 6 కారిడార్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ముంబై నుంచి పూణే మీదుగా హైదరాబాద్ వరకు కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు సభలో తెలిపారు. రైల్వే శాఖ ఎంపిక చేసిన కారిడార్ల డీపీఆర్లను రూపొందిస్తోందని ఆయన అన్నారు. అయితే దేశవ్యాప్తంగా కొత్తగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. అయితే ఎంపిక చేసిన 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్ల సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు భారతీయ రైల్వేకు బాధ్యతలు అప్పగించామన్నారు. అయితే ఇప్పటివరకు ఏ కారిడార్ డీపీఆర్ పూర్తి కాలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. డీపీఆర్లోని అంశాల ఆధారంగా ఒక్కో కారిడార్కు ఆమోదం తెలుపుతామన్నారు. కాగా గతంలోనే దేశంలో 3 ప్రాంతాలకు పారిశ్రామిక కారిడార్లు నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తెలంగాణలో 2398 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రైల్వే బోర్డు చైర్మన్ గతంలో విడుదల చేశారు.